సోషల్ మీడియా జీవితాన్ని మారుస్తుంది అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదేమో. ఆమె సంవత్సరాల తరబడి పాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఒక్క ఫేస్బుక్ పోస్ట్తో ఆమె టాలెంట్కి నిజమైన గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఆమె గాత్రానికి ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. సామాన్యమైన వ్యక్తిని రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్గా మార్చేస్తుంది. లైఫ్ని ఒక్క పూటలో మలుపు తిప్పేస్తుంది. ప్రియా వారియర్ నుండి డ్యాన్సింగ్ అంకుల్, మొన్నటి బేబీ సింగర్ వరకు, దీపికా ఘోష్ వరకు కూడా ఎంతో ఒక్క వీడియోతో దేశమంతా అభిమానుల్ని సంపాదించుకున్నారు. చిన్న వీడియో చాలు, నాలుగు మాటలు ట్వీట్ చాలు నలుగురు దృష్టిలో పడడానికి, ప్రపంచానికి మనమంటే ఏంటో ఉన్నామని తెలియడానికి, మన టాలెంట్ అంటే ఏంటో తేలడానికి. ఒకప్పుడు ఎవరికి టాలెంట్ ఉన్నా అది బాత్రూమ్ల వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ ఇవన్నీ ఉన్న తర్వాత కూడా టాలెంట్ ఎవడి సొత్తు కాదు, గుర్తింపు ఎవడి పేటెంట్ హక్కు కాదు అని నిరూపించాయి. మన దగ్గర విషయం ఉందా లేదా బస్ అంతే, గుర్తింపు అదే పరిగెడుతూ వచ్చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బేబీ అనే సింగర్ ఫేస్బుక్ వీడియోతో సంపాదించిన కెరీర్ అంతా ఇంతా కాదు. సామాన్య ప్రజల నుండి మ్యూజిక్ డైరెక్టర్ల వరకు కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా బెంగాల్ మహిళ పొందుతున్న వీడియో వైరల్ అవుతుంది. పశ్చిమ బెంగాల్ రాణాఘట్ రైల్వే స్టేషన్లో ఏక్ ప్యార్ కా నగ్మా హై అంటూ పాడిన పాటని పక్కనే కూర్చున్న అజేంద్ర చక్రవర్తి అనే యువకుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. చూస్తుండగానే వైరల్ అయిపోయింది. ఆ పాట 1972 వచ్చిన షోర్ సినిమాలో లతా మంగేశ్వర్ పాడిన పాపులర్ సాంగ్. ఈ వీడియో చూస్తూ చూస్తూ బాలీవుడ్ ప్రముఖుల చేతికి వెళ్ళింది. ఎవరా మహిళ అని ఆరా తీశారు, బ్యాక్గ్రౌండ్ వెతకడం మొదలుపెట్టారు. ఆమె పేరే రను మొండల్. బెంగాల్లోని కృష్ణానగర్లో పుట్టి పెరిగింది. చిన్న తల్లిని తండ్రిని పోగొట్టుకుంది, బంధువుల దగ్గర పెరిగింది. ఇప్పుడు కడు పేదరికంలో బతుకుతోంది. ఈ వీడియోని వేలాది మంది షేర్ చేశారు, లక్షల మంది లైకులు కొట్టారు, ప్రముఖుల ప్రశంసలు కూడా వస్తున్నాయి. టీవీ షోల ద్వారా తన గానాన్ని కూడా వినిపిస్తోంది. ఆమె గాత్రంలోని మాధుర్యం చూసి హిందీ ఛానల్స్ ఆమెను పిలిపించి షోలు చేయించడం అన్ని టకటకా అయిపోతున్నాయి. ఆ వేదికపైనే సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ఆమెకు ఒక ప్రామిస్ చేశాడు, తన నెక్స్ట్ సినిమాలో పాట పాడిస్తా అని చెప్పాడు. అన్నట్టుగానే తన మాట నిలబడుకొని తన కొత్త సినిమాలో హిమేష్ రేష్మియా హ్యాపీ హార్డీ అండ్ హియర్లో రను మండల్తో పాట పాడించాడు. బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్గా మారింది. దేవుడు అందరికీ ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు, దాన్ని తీయండి, మీ మనసులోనూ పెట్టుకోకండి. బాత్రూమ్ సింగర్ వరకే పరిమితమైపోకండి. మీ టాలెంట్ మీకే తెలీదు, సో గుర్తించండి మీ టాలెంట్ ఏందనేది. ప్రతి మనిషికి ఏదో ఒకటి సాధి, ఒకడు చదువుతాడు, ఒకడు మెకానిక్ అవుతాడు, ఒకడు సెలబ్రిటీ అవుతాడు, ఒకడు పాటలు పాడతాడు, ఒకడు డ్యాన్సింగ్ చేస్తాడు, ఇంకోటి ఏదో టాలెంట్ ఉంటుంది, ఒకడు ఆర్టిస్ట్ అవుతాడు. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని తీయడానికి భయపడుతుంటాడు, సిగ్గుపడుతుంటాడు. సిగ్గు వదిలేసేయండి, వర్క్ చేసే విషయంలో సిగ్గును పక్క పెట్టండి. సిగ్గుపడితే మనం ముందుకెళ్ళలేం. సో మీ టాలెంట్ని బయట తీయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.